కేజీ చికెన్ తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాయిల్ చేసుకోవాలి కొంచెం సేపు తర్వాత ముక్కలు ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకుని నీళ్ళు పోసుకుని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక నియర్లీ ఒక 20 లవంగాయలు సుమారుగా ఇంత చెక్క ఒక టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి స్పూన్ తో ఒక 6 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి इवन्नी बागा वेंचुकुन्न तर्वाता ओक फाइन गा पाउडर चेसुकुंटे इला अवुतुंदी पाउडर मनकी मसाला पोड़ी रेडी अयिपोतुंदी नेक्स्ट యాక్చువల్ గా కేజీ చికెన్ కి 2 స్పూన్స్ గసగసాలు సరిపోతది కానీ గసగసాలు బాడీలో హీట్ ని తీసేస్తది కాబట్టి మేము ఒక 3 స్పూన్స్ తో ఫైన్ గా గ్రైండ్ చేసుకున్నాము 100 గ్రాముల వెల్లుల్లిపాయలు 100 గ్రాముల అల్లము తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి पेस्ट कोसम मिक्सी जार लो वेसुकोनी कोंचम पीस लेकुंडा पेस्ट चेसुकोंडी उड़कपेट्टुकुन्न चिकेन नी फ्राई चेसुकोवडानिकी ओक कलाई पेट्टुकोंडी दींट्लो सुमार ओक हाफ केजी दाका आयिल पडुतदी डीप फ्राई चेसुकोवाली काबट्टी मैं ग्राउंड नट ऑयल తీసుకున్నాము నూనె హీట్ ఎక్కిన తర్వాత చికెన్ వేసేసుకున్న తర్వాత సుమారుగా ఒక అరగంట అయినా ముక్కని వేయించాలి ముక్క రెడ్ కలర్ లో వచ్చే వరకు ఇలా వేయించుతూ ఉండాలి ముక్క కొంచెం గట్టిగా ఉంటే మనకి నిలువు ఉంటది పచ్చడి ఈ లోపు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మిక్సీ వేసుకుందాం మధ్య మధ్యలో ఇది తిప్పుతా ఉండాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాము ఆ చికెన్ వేగినాక ఎర్రగా వేగినాక తీసేసిన తర్వాత ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఒక 2 మినిట్స్ తర్వాత దాంట్లోని ఈ కొబ్బరి కూడా వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్ లో ఈ లోపు మనము ఒక 6 నిమ్మకాయలు తీసుకుని జ్యూస్ చేసుకుని ఉంచుకుందాము లాస్ట్ లో ఇవి మిక్స్ చేసుకోవాలి పికిల్ లో ముక్క ఈ కలర్ లోకి వచ్చినాక తీసేసేయండి తీసేసి ఇదే ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి కూడా వేసి బాగా ఎర్రగా అయ్యేలాగా వేయించుకోండి ఇప్పుడు మనం ఈ చికెన్ తీసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది సారీ దాంట్లో ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కొబ్బరి కూడా వేసేసాము ఇది బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా నూని పైకి తేలే వరకు వేయించాలి ఈ పేస్ట్ ఎర్రగా కలర్ ఎరుపు కలర్ లోకి రావాలి తిప్పుతానే ఉండండి లేకపోతే అడుగున అంటేసుకుంటది తిప్పుతోనే ఉండాలి మీరు ఆయిల్ కదండి వేయగానే పొంగుతది మీరు వెంటనే తిప్పేసుకోండి వేడి మీద ఉంది కాబట్టి పొంగుతది మీరు వెంటనే తిప్పేస్తూ ఉండాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి
దీంట్లోనే ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాల పొడి పౌడర్ చేసి పెట్టుకున్న గసగసాల పొడి మొత్తం వేసేసుకోండి గరం మసాలా పొడి దీంట్లో కారం కూడా మీ టేస్ట్ కు తగ్గట్టు వేయండి మేము కొంచెం 150 గ్రాములు వేసాము ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఉప్పు ఇందాక మనం ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకొని వేయండి ఎక్కువ వేయొద్దు నిమ్మరసం కూడా పోసేసుకోండి 6 నిమ్మకాయలు నిమ్మరసం చేసి పెట్టుకున్నాం కదా కేజీ చికెన్ కి దీన్ని ఇంకా బాగా మిక్స్ చేసుకోండి ఇలా చూస్తుండగానే మనకి ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కొంచెం ఆయిల్ కూడా పోసుకోండి నిలో ఉంచుకోవాలి కాబట్టి టేస్ట్ చూసుకొని మీకు ఇంకా ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే వేసుకోండి